ఓం శాంతి. 17/7/1969 ఉదయం అవ్యక్త బాప్తాద మధువన్. అవ్యక్త స్థితి తయారు చేసుకునే యుక్తులు. అవ్యక్త స్థితి మంచిగా అనిపిస్తుందా, లేక వ్యక్తంలోకి రావటం మంచిగా అనిపిస్తుందా? అవ్యక్త స్థితిలో ధ్వని ఉంటుందా? ధ్వనికి అతీతంగా ఉండాలనుకుంటున్నారా? మీరందరూ ధ్వనికి అతీతంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు, మంచిగా కూడా అనిపిస్తుంది. మరలా బాప్తాదాని వ్యక్తంలోకి ఎందుకు పిలుస్తున్నారు? ప్రతి సమయం అవ్యక్త స్థితిలో ఉండాలి. దీని కొరకు ఏ పురుషార్థం చేయాలి? కేవలం ఒక పదం చెప్పండి. ఆ ఒక్క పదం ద్వారా అవ్యక్త స్థితి ఉండాలి. ఏ ఒక్క పదం స్మృతి ఉంచుకుంటే అవ్యక్త స్థితి తయారవుతుంది? మనస, వాచ, కర్మణ మూడింటిలో వ్యక్తంలో ఉంటూ అవ్యక్తంగా ఉండాలి. దీని కొరకు ఒక్క పదం చెప్పండి. ఆత్మాభిమానిగా అవ్వాలి. ఆత్మాభిమాని అంటే అవ్యక్త స్థితి. కానీ ఆ స్థితి కోసం ఏం స్మృతి ఉంచుకోవాలి? ఏ పురుషార్థం చేయాలి? నెమ్మది నెమ్మదిగా ఈ స్థితి అందరికీ వస్తుంది. ఎవరి లోపల ఏ విషయం ఉందో అది మొదటే మీకు తెలిసిపోతుంది. అందువలనే అభ్యాసం చేయిస్తున్నాను. ఎంతెంత అవ్యక్త స్థితిలో స్థితులవుతారో, ఎవరైనా నోటి నుండి మాట మాట్లాడకుండానే వారి లోపలి భావాన్ని తెలుసుకోగలరు. ఇలాంటి సమయం వస్తుంది. అందువలన ఈ అభ్యాసం చేయిస్తున్నాను. సరే, మొదటి విషయం అడుగుతున్నాను. ఒక పదం ఏమి గుర్తుంచుకోవాలి? మిమ్మల్ని మీరు అతిథిగా భావించాలి. ఒకవేళ అతిథిగా భావిస్తే అంతిమ స్థితి యొక్క వర్ణన మహిమ చేస్తున్నారో అది దీని ద్వారానే వస్తుంది. మిమ్మల్ని మీరు అతిథిగా భావిస్తే వ్యక్తంలో ఉంటూ కూడా అవ్యక్తంలో ఉంటారు. అతిథికి ఎవరితోనూ తగులుపాటు ఉండదు. మనం ఈ శరీరంలో కూడా అతిథులం, ఈ పాత ప్రపంచానికి కూడా అతిథులం. శరీరానికి అతిథిగా భావిస్తే శరీరంతో కూడా తగులుపాటు ఎలా ఉంటుంది? కేవలం కొద్ది సమయానికి ఈ శరీరం ఉపయోగించుకోవాలి. ఇక్కడ అతిథిగా అయితే మరలా అక్కడ ఎలా అవుతారు? ఎంత ఇక్కడ అతిథిగా అవుతారో అంతగానే తిరిగి అక్కడ విశ్వానికి యజమానిగా అవుతారు. ఈ ప్రపంచానికి యజమానులు కాదు, ఈ ప్రపంచంలో మనం అతిథులం. కొత్త ప్రపంచానికి మనం యజమానులమవుతాం. వ్యక్త భావంలోకి వస్తున్నారు అంటే దానికి కారణం ఏమిటంటే అతిథిగా భావించటం లేదు, వస్తువులపై అధికారిగా భావిస్తున్నారు. అందువలననే వాటిపై తగులుపాటు వచ్చేస్తోంది. మిమ్మల్ని మీరు అతిథిగా భావిస్తే ఈ అన్ని విషయాలు సమాప్తి అయిపోతాయి. మీకు బ్యాంక్ ఖాతాను కూడా నోట్ చేసుకోవాలి. ఎంత సంపాదిస్తున్నారో అంతా తినేస్తున్నారా, లేక జమా కూడా అవుతోందా? ఎంత జమా చేసుకున్నామనేది మొత్తం లెక్క తీయాలి. ఆ జమా లెక్కతో మీకు మీరు సంతుష్టమయ్యారా? లేదు. జమా చేసుకోవడానికి ఇంకా ఏదైనా సమయం ఉందా? ఎంత సమయం ఉంది? సమయం కూడా లేదు. సంతుష్టంగా కూడా లేరు. అప్పుడేమవుతుంది? ఇప్పుడు అందరూ ఈ ధ్యాస ఎక్కువ పెట్టుకోవాలి. మీ జమా ఖాతాను పెంచుకోవాలి. తక్కువలో తక్కువ స్వయం సంతుష్టం అయ్యేటంతా అట్లీస్ట్ ఉండాలి. మీ సంపాదనతో స్వయం కూడా సంతుష్టంగా లేకపోతే ఇతరులకేం చెప్తారు? ఒక్కొక్కరు ఇంత జమా చేసుకోవాలి. కేవలం మీకోసమే జమా చేసుకోవాలా, లేక ఇతరుల కోసం కూడా చేయాలా? ఇతరులకి దానం ఇవ్వడానికి జమా చేసుకోవాల్సిన అవసరం లేదా? ఇలాంటి సమయం ఇప్పుడు వస్తుంది. అందరూ భికారి రూపంలో మీ దగ్గర భిక్ష అడుగుతారు. వారికివ్వరా? ఇంత జమా చేసుకోవాలి కదా.
మీ కొరకైతే చేసుకోవాలి. కానీ వెనువెంట ఇలాంటి దృశ్యం అందరి ఎదురుగా వస్తుంది. ఈరోజు తమను తాము నిండుగా భావిస్తున్న వారు కూడా భికారి రూపంలో మీ అందరి నుండి భిక్ష అడుగుతారు. భిక్ష ఎలా ఇస్తారు? జమా అయినప్పుడే ఇవ్వగలరు. దాత పిల్లలు కనుక అందరికీ ఇచ్చేవారిగా ఉండాలి. మీ అందరి యొక్క ఒక్క సెకండ్ దృష్టి కొరకు, అమూల్యమైన మాట కొరకు దాహంగా ఉంటారు. ఇలాంటి అంతిమ దృశ్యం ఎదురుగా పెట్టుకొని పురుషార్థం చేయండి. మన దగ్గరికి వచ్చిన ఏ ఆత్మ ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. సాకార బ్రహ్మ బాబా ఏమి చేసి చూపించారు? ఏ ఆత్మ అసంతుష్టం అయ్యి వెళ్ళలేదు. భలే ఎలాంటి ఆత్మ అయినా కానీ సంతుష్టం అయ్యే వెళ్ళేవారు. ఇలాంటి విషయాలు ఆలోచించాలి. కేవలం మీకోసం కాదు, ఇప్పుడు మీరు రచయితలు. మీ ఒక్కొక్క రచయిత వెనుక రచన ఉంది. తల్లిదండ్రులకి పిల్లలు జన్మించినంత వరకు సంపాదనను తమ పట్లే ఉపయోగించుకుంటారు. పిల్లలు జన్మించిన తర్వాత మరలా రచనపై కూడా చాలా ధ్యాస పెడతారు. అలాగే మీకోసం సంపాదించుకుని చాలా సమయం తిన్నారు, అనుభవించారు. కానీ ఇప్పుడు మీ రచనని చూసుకున్నారా? ఎంత రచన ఉంది? చిన్నదా లేక పెద్దదా? బాప్దాదా ప్రతి ఒక్కరి ఫలితం చూస్తున్నారు. ఒక్కొక్క తారకి ఎంత రచన ఉంది? రచించారా? మీ రచనని చూసుకున్నారా? భవిష్యత్తుని తెలుసుకుంటున్నారా? అందరూ రచయితలే, కానీ పెద్ద రచన లేక చిన్న రచన? ఆశ అయితే పెద్దదే, పెద్ద రచన వెనుక బాధ్యతలు కూడా పెద్దగా ఉంటాయి. అచ్చా, ఓం శాంతి.